వైసీపీ నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులోని సాక్షులకు ప్రాణాలకు ముప్పేనని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షుల ప్రాణాలను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాల్సిందేనని ఆయన తెలిపారు. సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ వాదనలపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.